దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఏ పరిశ్రమకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఫార్మా రంగాన్ని దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు పొందేలా ప్రోత్సాహం అందిస్తామని భట్టి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో నిర్వహిస్తున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ను మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. రాష్ట ఫార్మా ఉత్పత్తులు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణంతో ఔషధ పరిశ్రమలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఫార్మా కాంగ్రెస్కు పలు రాష్ట్రాలకు చెందిన ఔషధ రంగ నిపుణులతో పాటు ఇతర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. The pharma industry, 35% of exports from the country is from Telangana state. Another 5 years, definitely we'll reach to the extent of exporting not less than nearing about 1 lakh crores, nearing about 50,000 crores per annum. That shows the pharma industry how strong Telangana. This state is a industry friendly state, and this is very focused government, and we are here. We assure you that everything is accessible. No industry will have any problem in this state of Telangana. Very soon, with a new energy policy, with a clean and green energy, with a surplus power in the state of Telangana. Pharma Congress lo raboye kalamlo ee vidhanganaithe samanya prajanikaniki merigaina vaidya sadupayam vishayamlo వారి వంతు పాత్ర ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయడానికి కొత్త టెక్నాలజీస్ని కూడా ఉపయోగించుకొని పేదవాడికి ఉపయోగపడే విధంగా వారి ప్రొడక్షన్ కానీ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగే కానీ ముందుకు నడవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని కోరటం జరిగింది. హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐ క్యాపిటల్గా చేద్దామని మా ఆలోచన పరంగా మీరు గొప్ప ఆలోచనలు ఇవ్వాలని వారు కోరటం జరిగింది. ఫార్మా ఇండస్ట్రీని ప్రోత్సాహం చేసే కార్యక్రమం, కార్యాచరణ, పాలసీ విధానాలు ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా హైదరాబాద్ని ఫార్మా హబ్గా చేయడానికి ఈ ఓఆర్ఆర్కు ప్యారలల్గా ఆల్మోస్ట్ ఆల్ 4 బిలియన్ అంటే 30,000 crores తోనే కొత్తగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్తో క్లస్టర్ జోన్గా ఏర్పాటు చేస్తూ రాబోయే 3-4 మంత్స్లోనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. అది మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా రూరల్లో ఉండే పేద ప్రజలకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కూడా 10 లాక్స్ వరకు ఇచ్చే విధంగా మా న్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా హెల్ప్ చేస్తే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్.